తర్వాత దాని ఏదో ఒకటి మరి ఎన్ని రోజులు ఉంటాం అందుకోసం తొందరలోనే ఒక 5-6 రోజుల్లోనే ఇంత ప్లాన్ చేసి చాలా మంది నిరాదర్శ కూర్చుంటారు రోజు ఇంతమంది వచ్చి నిరాదర్శ కూర్చుంటారని ప్లాన్ చేస్తున్నాం తప్పకుండా ఈ విషయంలో మనకు ఎనికిపోయేది లేదు మాకు తెలిసి ఏం చేస్తారు సెక్షన్ పెట్టారు లోపలేస్తారు లేదంటే 144 సెక్షన్ ఉందంటారు చూస్తారు కదా అమరావతిలో 30 పల్లెల్లో 144 సెక్షన్ మీకు ఇంకోటి చేసేదో ఇదే సీఎం ఇంటి ముందరే 144 సెక్షనే మరి ఈ ఈ రాజ్యంలో మరి ఏం కోరేది ఒకటే బాగుండాలని కోరుకుంటున్నాం మరి ఆ విధంగా మరి పరిపాలన చేస్తే ఎవరు చెప్పి కష్టం లేదు 4 నెలలు 7 నెలలు కష్టం దాని తర్వాత అన్న ఈ పోలీసులు మారకపోతే ఏమవుతారు ఈ కుటుంబంలో ఎట్లా సంతాయించినారో ఒక ఎస్ఐ గారిని సీఐని కూడా సస్పెండ్ చేయించినారు రేపు వీళ్ళకి జరగవా మరి ఎందుకు ప్రతిగించారు ఈ పోలీసు వాళ్ళు మరి డ్యూటీలో ఉన్నప్పుడు డ్యూటీ చేస్తారు మరి ఈ ముందు సస్పెండ్ చేస్తారు మేము ఎందుకు ఇష్ట పెడతారు రేపు రేపు ఇంకో రాజ్యం ఇష్ట పెడతారా వదిలిపెట్టరు అది ఈజీగా ఉండదు ఇప్పటికైనా చెప్తున్నాం పోలీసు వాళ్ళు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి కానీ లోపల ఉండే వాళ్ళని కూడా అదర్స్లో మళ్ళీ ఇరికిస్తా పోతాడు ఎన్నోరు ఇప్పుడు రవి విషయం ఎన్నోలే వాటి మీద 9 కేసులు దాని తర్వాత పీడియాక్ట్ దాని తర్వాత డిస్ట్రిక్ట్ బహిష్కరణ ఎందుకో రాష్ట్రం కొన్ని బొమ్మటి కూడా ఎన్నోరు బహిస్తారు పోలీసుతో ఎవరు రూల్ చేయలేరు చాలా కష్టం మనలో అంత ఇంత శక్తి ఉంటే కానీ చేయలేము అందుకోసము ఈరోజు మాట్లాడాల్సి మాట్లాడినాం వాళ్ళకి భయపడేది శక్తి లేదు ఏమేం చేయరు కేసు పెడతారు లోపల కేసు పెడతారు లోపల కేసు పెడతారు లోపల వెంచన్ మండేలో 8 రోజులు ఉన్నారు తెలుసా మీకు లాస్ట్కి ఏమైంది వదిలినారు ఆయన కావాల్సిన కోరికలు కూడా తిరిగినాయి అట్లనే ఇప్పుడికైనా పోలీసులు రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఎక్కడికంటే అక్కడికి పాల్పడుకోకుండా కొంత రీజనబుల్ చేయండి కోరుకుంటూ మరి లేదంటే మా యాక్షన్ ఉంటుంది మాకు తెలుసు వాళ్ళ రియాక్షన్ లాంటితో కొట్టడము లేకపోతే జైల్లో వేయడం అంతకంటే ఏమీ చేయలేరు మేము జైలు పోయేదని భయపడ్డాంలే ఎందుకంటే ఆడ సారా బాగా తయారు చేసి లోపలికి పోలే గుడిలో సొమ్ములు ఎత్తుకొని పెట్టే గుడిలోకి పోలే కేసులు పెట్టలే మా మీద ఇసుకమ్ముకొని ఆడ కేసు కానీ మా మీద పటకా మీద మాడ లేవు మరి ఉండేవాళ్ళు అట్లా పోతే బాధపడాలి కానీ ఇట్లా పోలీసులతో ఏదో మంచి జరిగేదాన్ని పోలీసులు దెబ్బలు తినడానికి రెడీ ఉన్నాం లోపలికి పోయేదాన్ని కూడా రెడీ ఉన్నాం గుడిలో డబ్బు వాడుకున్నాడు ఇది కథ పోలీస్ అధికారులు అనుకోని ఆ రోజుల్లో గ్రామస్తులను పట్టకొచ్చి వాళ్ళతో వసూలు చేసి నాకు నేను అంత నీచమైన వ్యక్తిని కాదు అతను ఒప్పుకోమను సాయిబాబు గుడిది ఎలంకూరులో ఆంజనేయుల గుడిది డబ్బు తినలేదని అతను ఒప్పుకుంటే నాకు చాలు దేవాలయాల సొమ్ము ఊర్లో వాళ్ళ సొమ్ము మున్సిపాలిటీ సొమ్ము అందరూ తినే మనస్తత్వం వాళ్ళ కుటుంబానికి ఉంది అంతెందుకు వాళ్ళ ట్రాన్స్పోర్ట్లలో కూడా ఇన్సూరెన్స్ కూడా ఫేక్ చేస్తా పోలీస్ సర్టిఫికెట్లు కూడా ఫేక్ చేస్తా వాంది ఒక బతుక ఆ పరిస్థితి నాకు వచ్చే నేను ఉరేసుకోవడానికి చచ్చిపోతా తప్ప అంత నీచంగా కూడా నేను బతకను అతనిగా బతుకుతాడంటే చీము నెత్తర ఏమీ లేదు అతనిలో కేవలం ఊరి మీద పడి దోచుకోవడం ప్రజలను ఏదో రూపకంగా భయభ్రాంతులు గురి చేయాలనేది తప్ప ఇన్ని నీతులు చెప్తాడే పల్లెలోళ్ళకందరికీ పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి మీరంతా గట్టిగా ఉండాలా పోరాడదాం భయపడద్దు అని ఏమి అతని కొడుకు ఎలక్షన్ అయిపోయినప్పటి నుండి మాయమైపోయినాడు ఉండాడో తెలియదు లేడో తెలియదు తాడిపత్రి ప్రజలు ఎక్కడ కంటెస్టెడ్ క్యాండిడేట్ అని తిరుగుతా టార్చ్ చేసుకోండి ఆయన కాన్రాడంలే ఇతను నేను రాజకీయాలకు రిటైర్డ్ అయినా అంటాడు కొడుకునేమో ఎక్కడనో పెట్టాడు అంటే ఊర్లో వాళ్ళ పిల్లవాళ్ళందరూ చెప్పుదెబ్బలు తినాలా గ్రామాలలో కక్షలు పెట్టుకోవాలా వాళ్ళైతే ఇబ్బందులు పట్టాలా ఇతను ఇతని కుటుంబం బాగా లక్షణంగా ఇంట్లో ఉండాలి గతంలో కూడా చెప్పేవాడు నేను ఓడిపోతే మేము స్టేట్స్ పోయి బతుకుతాం మా దగ్గర డబ్బు ఉందని ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చింది మీరు ఏ విధంగా బతికినారు తాడిపత్రిలో అందరిని అడగండి ఈరోజు 50 సంవత్సరాలు ఉండేటి ప్రతి వ్యక్తికి కూడా వాళ్ళ బతికేందో తెలుసు అలాంటి వ్యక్తులు నా గురించి మాట్లాడే యోగ్యత కూడా వాళ్ళకు లేదు నేను ఈరోజు వాళ్ళ గురించి మాట్లాడాలంటేనే సిగ్గుతో తల వంచుకుంటాను కేవలం వాళ్ళు చెప్పే ఆరోపణలపై నేను ఖండించకపోతే నిజమండి చికెన్లతో కూడా డబ్బు తిన్నాను ఇలాంటి వ్యక్తులు
మమ్మల్ని గురించి మా కుటుంబాల గురించి మాట్లాడడం సిగ్గుండాల. అంతే తప్ప దోచుకునే స్వభావం ఇంకోటి నాకు లేదు. ఇప్పుడు కూడా అతను ధైర్యం ఉంటే అతని కొడుకుని తీసుకొచ్చి ఇక్కడ రాజకీయాలు చేయను. ఒకవేళ నా పైన ఏదన్నా ఆరోపణలు చేయాలనుకుంటే పోలీస్ స్టేషన్ సర్కిల్లో కూర్చుంటాడా, వాళ్ళ ఇంటి దగ్గర కూర్చోమన్నా కూడా నేను కూర్చుండేదానికి సిద్ధంగా ఉంటాను. అతను ముగ్గురినే పిలుచుకొచ్చుకోమండి, నేను నాకు తోడు ఒక వ్యక్తిని మాత్రమే పిలుచుకొచ్చుకుంటాను, కూర్చుందాం. జనాలేంటికి అతను నా కింద అవినీతి ఉంటే నిరూపించమన్నాం. అతను ఏమేమి అవినీతి చేస్తాడో నేను ఇది కానీ ఏడన్నా కానీ రాజకీయాలు చేస్తే విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయాలి. ఇప్పుడు తెలుసా అంది అతనికి అధికారం పోయిన తర్వాత ప్రతిపక్షం అధికారపక్షం స్ట్రాంగ్గా ఉంటే ఎట్లుంటుంది. గతంలో తాడిపత్రుల్లో అధికారపక్షం ఉన్నా కూడా ఎవరు వాళ్ళ జోలికి పోకోకుండా వాళ్ళ అక్రమాలను తొక్కుకుంటేనే వీళ్ళు హీరోలుగా బతికినారు తప్ప ఈ విధంగా ఉంటే వీళ్ళు ఏదో రోజు తాడిపత్రి వదిలే పరిస్థితి ఖచ్చితంగా వస్తుందని నేను చెప్తాను. మీకు అవగాహన లేదని ఆరోపణ చేస్తున్నారు వాళ్ళు. అవు అతను నేను ఫ్లైట్ టికెట్ అవగాహన లేక పొరపాటున తీసుకున్నానని అతను పొరపాటున తెలియక అని నేనైతే ఎవరికన్నా టికెట్లు చెప్తా తప్ప నేనైతే ఎప్పుడు చేయను. వాళ్ళు చేసే దాంట్లో పొరపాటు జరిగిండొచ్చు, నేనేందో నేనే ఊర్లో వాళ్ళ సమయం కాదు కదా. టికెట్ పొరపాటు అయితే ఇంకో ఫ్లైట్కి రావచ్చు లేకపోతే ఇంకో బస్సుకు రావచ్చు. ఇతను ప్రజల జీవితాలతో ఆడుకుంటారు. ఆ జీవితాలు వాళ్ళు కోల్పోతే వాళ్ళ జీవితం మళ్ళీ తిరిగి వస్తుందా? ఒక్కసారి అతని ఇంత జ్ఞానం పెట్టుకొని మాట్లాడితే ఏదన్నా కానీ ఉంటుంది. అవగాహన లేకపోతే నేను ఎక్కడ ఇక్కడ ఎమ్మెల్యేగా ఎట్లా గెలిచిన? ప్రజల్లో చైతన్యం తెచ్చిన. ఈరోజు ప్రజలు స్వేచ్ఛగా బతుకుతారు. సామాన్యుడు కూడా పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి ఈరోజు ఉంది. నేను గతంలో కూడా చెప్పేవాడిని, పోలీస్ స్టేషన్లు దేవాలయంతో సమానమని. ఆ పరిస్థితి తీసుకురావాలనే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మా పక్షంలో ఉండే వాళ్ళు కూడా కేసులలో ముద్దాయిలు అయినారు. మేము అధికారంలో ఉండి గతంలో ఎప్పుడూ కూడా తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకులు ఎవడూ కూడా ముద్దాయికి కాలే. కానీ మేము ఇక్కడ మా వాళ్ళు కూడా ఎక్కడన్నా అక్రమాలు జరిగితే కేసులలో ముద్దాయిలుగా తీరుతారు, హాజరవుతారు, బెయిల్ తీసుకుంటారు. కనీసం ఆ ఆలోచన ఆ ఇనిత జ్ఞానం కూడా అతనికి ఉండాలి. ఈరోజు ఎవరినన్నా అడగండి, ఆఫ్ ది రికార్డ్ మీరు పోయి ఎవరినన్నా అడగండి, గతంలో ఎట్లున్నది ఈరోజు ఎట్లుంది అడుగుతున్నాడు. అతను ఒప్పుకుంటే అది సాధ. మీ పార్టీ వాళ్ళను రాబందులుగా పోలుస్తున్నాడు, దానికి మీరు ఏం చెప్తారు? అవు మా పార్టీ వాళ్ళని రాబందులుగా అతనేమో చెప్తాడు. ఎవరు రాబందులు ఎవరు ఏం కథ అనేది, అతను రాబందుడయ్యే నన్ను ఆశ్రయించినారు చాలామంది, నాకు ఓటు వేసినారు, నన్ను ఈ స్థానంలో గుచ్చిపెట్టినారంటే అతనికి ఇప్పటికే అర్థమైండాల ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు అనేది. ఆ అర్థం కానప్పుడు అతనికి ఎవరేం చెప్పలేదు. అతను ఉనికి కోల్పోయినాడు, మధిస్థిమితం లేదు. ఏదో రోజు నేను కూడా లోపలికి పోతానేమో అనే ఒక భయం అతను ఎంటాడతాను. ఆ ఎంటాడే దాని వల్లనే ఇవన్నీ మాట్లాడడం జరుగుతాయి. పోలీసులు ఏకపక్షంగా చేస్తున్నారు, అధికార పార్టీకి మాకు అసలు సహకరించడం లేదని ఆరోపిస్తున్నారు. అధికార పార్టీకి ఏకపక్షం చేయాల్సిన అవసరం వాళ్ళకైతే లేదు, కానీ మేము కూడా దాన్ని ప్రోత్సహించడం లే అధికారులను కూడా. వాళ్ళని చేయని వీళ్ళని చేయని అట్లా ఉండింటే మా వాళ్ళ మీద 5-6 మంది మీద కేసులు పెట్టినారు, మా వాళ్ళని కూడా పోలీసులు కొట్టినారు. ఆ పరిస్థితి ఎంటకు వచ్చింది, గతంలో ఎప్పుడన్నా కొట్టినారా అధికారులు? ఏకపక్షంగా ఉండింటే ఈరోజు తెలుగుదేశం నాయకులు కానీ ఎవరన్నా కానీ వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మీరు అందరూ ఆలోచించాల. అంతెందుకు మీ అందరికీ తెలుసు ఏం జరుగుతుంది గతంలో అనేది. మళ్ళీ నన్ను అడిగేదానికన్నా ఈ తాడిపత్రులోనే మీరు ఉన్నారు కాబట్టి ఎవరు కొత్త ఏం లేరు, అందరికీ తెలుసు వాళ్ళ పరిస్థితి ఏమి, వాళ్ళ కథ ఏమి. ఉనికి కోల్పోతున్నాము, మళ్ళా ప్రజాక్షేత్రంలో మనం తిరగల్లా, ఎవరినో రెచ్చగొట్టాలా, ఎక్కడోసారి క్రైమ్ జరగల్లా, మా ఇంటికి కాయలు ఉండవు.